हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स दयचेसी वीडियो नी स्किप चेयकुंडा प्रति ओक्करू मीरु चूडडानिकी कोद्दिगा मीरु प्रयत्नालु चेयंडि। ओके इक्कड चाला मंदि कूडा मूडो सचिवालय नोटिफिकेशन अंटे क्यालेंडर गुरिंची आलोचिंचक मुंदु नुंची कूडा సచివాలయం సంబంధించిన మూడో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఏంటి అన్నదని చాలామంది కూడా అడిగారు। ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వం అయితే కనుక మరి రెండో నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మూడో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు। కానీ ఇప్పుడు క్యాలెండర్లో మూడో నోటిఫికేషన్ ఫిల్ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది, ఆ విషయం మీ అందరికీ తెలుసు। సో మూడో నోటిఫికేషన్లో చాలామంది కూడా అభ్యర్థులకి మీరు చూస్తే 8402 ఉద్యోగాలకు గాను అవన్నీ యానిమల్ హస్బెండరీని, అగ్రికల్చరే, హార్టికల్చర్, సెరికల్చర్ ఇవి ఎక్కువ ఉన్నాయి, ఎక్కడో అడపాదడప మాత్రమే ఉన్నాయి। ఇక మూడో నోటిఫికేషన్లో అసలు పెరగవలసినటువంటి బాధ్యత లేదా పెరగవలసినటువంటి పోస్టులు ఏంటి అంటే జగన్న కాలనీలు। ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనం చూస్తున్నట్లయితే కనుక 1560,000 ఇళ్లకు వర్చువల్ విధానంలో, వర్చువల్ అంటే ఏంటి తెలుసా, ఆయన అక్కడి నుంచే మీకు ఆన్లైన్ అంటాం కదా, సో బట్ కాకపోతే వర్చువల్ అంటే నువ్వు ఒక గదిలో ఉంటే ఆ గదికి సంబంధించిన పూర్తి స్థాయికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది। ఒక చోటని నువ్వు నిలబడితే నీ చుట్టుపక్కల 10 మంది ఉన్నా కానీ ఆ 10 మంది కూడా కనిపిస్తారు, పూర్తి స్థాయిగా కనిపిస్తారు వర్చువల్ విధానంలో మరి ఆయన ప్రారంభించనున్నారు ఈరోజు। అంటే జగనన్న కాలనీలు ఎప్పటికి పూర్తవుతాయి, నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2022 జూన్ నాటికి తొలి దశలో ఇళ్ల నిర్మాణం పని పూర్తి అవ్వాలి అనే లక్ష్యం పెట్టారు। సో దాదాపుగా ఈ ఇళ్ల నిర్మాణం పని ఇప్పుడెప్పుడేం అవ్వలే, ఎందుకనంటే మీరే ఆలోచించండి ఆల్రెడీ వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి, వర్షభావాలు ఉంటాయి, రెండోదిగా ఈ పాండమిక్ పీరియడ్ ఉంది, చాలా రకాల ఉన్నాయి। కానీ ఏది ఏమైనా ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఎదరికి వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి ప్రతి ఒక్కరూ। సో ఈ జగనన్న కాలనీలో మరి ఎన్ని ఉన్నాయి సచివాలయాలు అంటే గ్రామ సచివాలయాలు 771, వార్డు సచివాలయాలు 209, ఏదో నేను సొంతంగా చెప్పింది కాదు, దయచేసి అన్నిటి భావించకండి, పూర్తి స్థాయిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే నేను చెప్తాను, కొంతమందికి ఇన్ఫర్మేషన్స్ రావు, నేనైతే చక్కగా సేకరించుకుంటాను, అందరం ఒక ఐక్యత కలిగి కుటుంబం వారు కదా అని చక్కగా ప్రతి విషయాన్ని సేకరిస్తాను। సో ఇప్పుడు ఇక్కడ ఇదే విషయాల్ని మనం గుర్తు పెట్టుకున్నట్లయితే మూడో నోటిఫికేషన్లో పోస్టులు అనేది మనకి అంత భారీ స్థాయిలో వచ్చే అవకాశం అయితే కనుక చాలా తక్కువ, దాదాపుగా 8000 పోస్టులు అవి ఇంకొక 4000-3000 వరకు కూడా కలిసి అంటే దాదాపుగా 10,000-12,000 వరకు కూడా పోస్టులు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది। ఓకేనా, సో మరిన్ని ఇదైనా వివరాలు ఉన్నట్లయితే నేను మీకు చక్కగా నేను తెలియజేస్తాను, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ మీరు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్। ఓకే థ్యాంక్ యూ అండి।